ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా సవివరంగా తెలుసుకుందాం. వివన్ క్రియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థాంక్యూ అండి. మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ముందుగా ఆ విశ్వాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. హే పరమాత్మ, ఓ విశ్వమా, నీవు ప్రతిక్షణం నా వెంట ఉన్నందుకు నేను ప్రతి విషయంలోనూ 100% సక్సెస్ ని సాధిస్తున్నందుకు విశ్వమునకు కృతజ్ఞతలు. హే పరమాత్మ, నీవు నా తోడుండి నన్ను ముందుకు నడిపిస్తున్నావని పూర్తిగా నమ్ముతున్నాను. నేను వెళ్ళిన ప్రతి చోట అందరూ నన్ను ప్రేమానురాగాలతో గౌరవ మర్యాదలతో సత్కరిస్తున్నందుకు నీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. హే పరమాత్మ, నాకు నీ యొక్క అండ ఉన్నందున ఆశీర్వాదం నాకు కలిగి ఉన్నందుకు నేను సమృద్ధిగా సంతోషంగా నా యొక్క జీవితాన్ని గడుపుతున్నందుకు నీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. హే పరమాత్మ, నీ యొక్క కృప నాపై ఎల్లవేళలా ఉన్నందుకు, నీ యొక్క అనుగ్రహం నాతో పాటు నాతోని అనుసంధానమైన ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక సబ్జెక్టులోకి వెళ్దాం. మన సబ్జెక్ట్ అయితే మనీ. అంతే, మన సబ్జెక్ట్ ఏంటి? మనీ, సంపద, ఐశ్వర్యం కలిగి ఉండడం, ఇదే కదా మన సబ్జెక్ట్. సరే, ఈరోజు ఏం చెప్పుకుందాం అనుకున్నాం? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మరి కాస్త చెప్పుకుందాం అనుకున్నాం. మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, విశ్వం అంటే ఏంటి అని ఇంకా క్వశ్చన్స్ వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కోసం ఒకసారి చిన్నగా చెప్తాను. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలుసు, కానీ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వాళ్ళ కోసం చిన్నగా వివరాలు చెప్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్ ని చివరి వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయితే మీరు నాతో నేరుగా మాట్లాడచ్చు, చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, విశ్వం అంటే శక్తి అని చెప్పారు, పవర్. విశ్వం అంటే ఏంటి అనే వాళ్ళకి సింపుల్ గా సింగిల్ వర్డ్ లో చెప్పేది పవర్, శక్తి, ఎనర్జీ అన్ని అందులోకి వచ్చేస్తాయి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఆకర్షణ సిద్ధాంతం. దీన్ని మన ఫారినర్స్ చక్కగా ఈ సబ్జెక్ట్ ని ఎక్స్పాండ్ చేసి చెప్తున్నారు, చక్కగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మనకు కూడా తెలుసు ఈ సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం అనేది, కానీ మన జీవితంలో ఎంతవరకు అన్వయించుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. సో వివన్ క్రియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే అందరికీ తెలుసు, కొత్తగా ఎవరైనా చూస్తున్నారో వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్తాను. వన్ సెకండ్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం లేదండి, పరమాత్మ అని చెప్పండి, విశ్వం అని చెప్పండి, మనము జీవించడానికి సొసైటీలో ఎన్నైతే రూల్స్ ఉన్నాయో అదే విధంగా ఈ విశ్వం నడవడానికి అలాంటి రూల్స్ ఉన్నాయి. అందులో ఒక రూల్ లా ఆఫ్ అట్రాక్షన్. లా అంటే అంటే ఏంటి? రూల్ అంతే కదా. నియమ నిబంధనలతో కూడినటువంటి మన జీవితాన్ని మనం సవ్యంగా నడపడానికి ఎలాగైతే సమాజంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఈ విశ్వము ప్రకృతి కూడా అలాంటి రూల్స్ ఉన్నాయి. అందులో ఒకటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఏం లేదండి, మన ఆలోచనలతో, మన మాటలతో, మన భావాలతో ఏదైతే మనం బయటికి ఇస్తామో అవుట్పుట్, దాన్ని తిరిగి పొందడమే లా ఆఫ్ అట్రాక్షన్. సింపుల్, అర్థమైందనుకుంటాను. అది మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారా, నెగటివ్ గా ఆలోచిస్తారా, సక్సెస్ గురించి ఆలోచిస్తారా, లేకుంటే ఇంకే విధంగా ఆలోచిస్తారు, మీరు ఏదైతే భావన చెంది ఉండి ఆ భావంతో మీరు బయటకి మాట్లాడే పదాలు
యూనివర్స్ లోకి అంటే బయటికి మాట్లాడు మనసులో మాట్లాడినా కూడా వర్కౌట్ అవుతుంది మళ్ళీ కొంతమందికి ఆ డౌట్ కూడా ఉంటుంది మేము పైకి అనలేదండి మేము పైకి అసలు నెగటివ్ అసలు మాట్లాడామండి అందరితో పాజిటివ్ గానే ఉంటాం అని చెప్తారు మీరు పైకి బానే ఉంటారు మరి మీ మనసు లోపల అదేవరు వినరు కదా కానీ మీకు మాత్రం వినిపిస్తుంది కదా సో ఇక్కడ భావన కలిగి ఉండే మాటలు అంటే పైకి చెప్పడమే కాదు మనసు లోపల చెప్పేటి కూడా అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ అంతరాత్మతో మీరు మాట్లాడడం మొదలు పెట్టండి లేదా మీరు సైలెంట్ గా ఉండండి మీకు తెలియకుండా మీరు వేల ఆలోచనలు చేస్తారు మీరు తెలిసి చేయడం లేదు తెలియకుండా చేస్తున్నారు అవి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కిందకే వస్తాయి మరి నేను తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా చేసినప్పుడు క్షమించమని ఎందుకు ప్రతిసారి చెప్తున్నాను మీకు యూనివర్స్ కి చెప్పమని ఇందుకోసం చెప్తున్నాను ఎందుకంటే నేను తెలిసి ఎవరిని బాధ పెట్టలేదండి ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి ఓకే ఫైన్ నువ్వు తెలిసి ఎవరిని ఇతరులను ఇబ్బంది పెట్టలేదు బాధ పెట్టలేదు వాట్ అబౌట్ యూ మరి నిన్ను నువ్వు ఎప్పుడు బాధ పెట్టుకొని ఉంటావు కదా ఇతరుల మాటలకు కానీ ఇతరుల చేష్టలకు కానీ వాళ్ళ మాటలకి నువ్వు రెస్పాండ్ అయ్యేసి నిన్ను నువ్వు బాధ పెట్టుకొని ఉంటావుగా తక్కువ చేసుకొని ఉంటావుగా మరి అది కూడా నువ్వు అవుట్పుట్ ఇస్తున్నట్టే కదా అంటే ఆ భావన కలిగి ఉండి ఏదైతే నీ మనసులో నువ్వు బాధపడుతున్నావు నీ గురించి అది ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తుంది యూనివర్స్ అల్లావుద్దీన్ జీనీ లాగా ఆ సీరియల్ అయితే అందరు చూస్తున్నారు ఎవరైనా పురాణాలలో విన్నాం కదా జీ హుజూర్ అని చెప్పేసి అది యాక్సెప్ట్ చేస్తుంది కదా అలాగే మీ మనసులో మీరు ఏదైతే చెప్తారు ఇతరుల గురించి మీరు చెడుగా ఆలోచించలేదు ఇతరుల గురించి ఏమనలేదు కానీ మీ గురించి మిమ్మల్ని తక్కువ చేసుకొని మాట్లాడిన సందర్భంలో మీకు అది లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది తెలియకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎందుకు ఇలా ఉన్నాను నా జీవితం ఇంతేనా చి ఈ జన్మ ఎందుకురా బాబోయ్ కర్మరా బాబోయ్ ఇలాంటి పదాలు వాడారా లేదా వాడితే అంతే సంగతి రండి చాలా మంది స్త్రీలైతే ఈ జన్మ ఆడ జన్మకు అస్సలు పుట్టకూడదండి అంటారు కొంతమంది అందరూ కాదు ఆ కొద్ది మందికి కూడా ఈరోజు చెప్తున్నాను మీ జన్మ స్త్రీతత్వమైన పురుషతత్వమైన రెండూ ఉంటాయండి మన లోపల ప్రతి జీవి లోపల మనం జెండర్ ఫిమేల్ జెండర్ మేల్ ఇంతవరకు కానీ పురుషతత్వం స్త్రీతత్వం ఇద్దరిలోనూ ఉంటుంది ఎస్ అందుకే ఎప్పుడైనా సరే స్త్రీలు తమని తాము కించపరచుకోకండి పురుషులు కూడా సంసార బాధ్యత మీద పడి ఉండే ఇంకా ఏదైనా ప్రాబ్లం అని పురుష జన్మకు కూడా మేము ఎందుకు పుట్టాంరా బాబు అనే మాట మీ నోట రాకూడదు ఇక నుంచి అలా చెప్పకూడదు మీ యొక్క ఈ జన్మను మీరు కోరుకొని జన్మించారు ఎస్ మీరు జన్మించడానికి ముందే మీరే మీ తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకున్నారు మీరే మీ యొక్క కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నారు మీరే ఎవరికైతే పుట్టాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మరీ పుట్టారు అవును అంటే నేను పేదవాడిగా పుట్టాలని కోరుకున్నానంటే 100% ఆ విధంగానే పుట్టావు కానీ నీకు అవకాశం ఉంది నీ కర్మఫలం అనుకో అది ఏదన్నా అనుకో ఎందుకు పుట్టావో అది నీ గత జన్మకు సంబంధించిందై ఉంటుంది పుట్టడం నీ తప్పు కాదు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు నువ్వు వింటున్నావంటే నీవు జన్మ అందులో తీసుకున్నప్పటికి కూడా పేదవాడిగా కానీ మధ్యతరగతి వ్యక్తులు కానీ నువ్వు జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళకు చేయాల్సినది ఏదైతే ఉందో అది తీర్చడానికి ఆ రుణం తీర్చడానికి వాళ్ళకి జన్మించావు అది అయిపోయింది ఇక నీ జీవితం నీ చేతుల్లో ఉంది నువ్వు కోటీశ్వరులు కావాలి సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి లేదా విశ్వ విజేత కావాలన్న నీ చేతుల్లో ఉంది ఎస్ 100% ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వింటున్నావంటే యూనివర్స్ నీకు దీనికోసం నీకు అవకాశం ఇస్తుంది వినియోగించుకోవడం వినియోగించుకోకపోవడం నీ చేతుల్లో ఉంది అనుకున్నంత మాత్రాన అయిపోతారా అని ఎప్పుడు అను ఎస్ అనుకున్నంత మాత్రాన అయిపోతారు 100% అవుతారు లా ఆఫ్ అట్రాక్షన్ అయినా యూనివర్స్ ని అడగడం అయినా తప్పకుండా నెరవేరవచ్చబడుతుంది ఆ ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేసుకున్నాను బహుశా మీకు ఈ రోజే చెప్పాలేమో వినండి
ఇప్పుడు కొంతమంది గత వీడియోలలో కూడా నేను చాలా సందర్భాల్లో నేను కూడా చెప్పున్నాను ఏమని అసాధ్యమైన కోరికలు కోరకండి అవి నెరవేర్చబడవు అని చెప్పేసి గత వీడియోలలో చెప్పాను నేను కూడా కానీ ఇప్పుడు నేను అప్డేట్ అయ్యాను చెప్పాను కదా నా అంతరాత్మ హ్యాపీ అంతరాత్మ అని చెప్పేసి ఎప్పుడైతే నన్ను అప్డేట్ చేసుకుందో తన తాను అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే గత వీడియోలలో నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక 50-60% ఉన్నాడు 60 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు అతను ఐఏఎస్ కావాలని ఈ వయసులో కోరుకున్నాడు అనుకో అది విరుద్ధమైన కోరికనే కదా అవునా కదా కానీ మనం ఏం చెప్పాం గతం వీడియోలలో అలాంటి కోరికలు కోరొద్దండి అలాంటివి నెరవేర్చబడవు అని చెప్పేసి నాకు అప్పుడు తెలిసినప్పుడు అలా చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నాను అలాంటి కోరిక ఎవరైనా మీరు కోరితే ఫస్ట్ విశ్వం రిజెక్ట్ చేస్తుంది ఎందుకంటే అది నీకు సరిపడినది కాదు అయినప్పటికీ కూడా నువ్వు అదే అఫర్మేషన్ పదే పదే చేస్తే అప్పుడు ఆ విశ్వము వెయిట్ చేస్తుంది నీకు మనసు మార్చడానికి ట్రై చేయడానికి సమయం కూడా ఇస్తుంది అయినా సరే మొండిగా నాకు అదంతా తెలియదు నేను ఇప్పుడు 60 ఏళ్ళు అయినా సరే నేను తప్పనిసరిగా ఐఏఎస్ కావాలి ఇది విశ్వానికి నాకున్న పరీక్ష అని విశ్వానికి టెస్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి విశ్వం నీ కర్మ అనుకొని మీరు కోరిన ఏ కోరిక అయితుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎస్ తదాస్తు అంటుంది ఎందుకంటే ఫస్ట్ నీకు ఛాన్స్ ఇస్తుంది విశ్వం ఇచ్చినప్పుడు నువ్వు పట్టించుకో నీ కోరికని సవ్యంగా పెట్టుకున్నావా లేదా అనేది నీకు డిసైడ్ చేసుకోవడానికి సమయం ఇచ్చినప్పుడు కూడా నువ్వు మొండిగా లేదు నేను చూస్తాను దీని సంగతి అంతే ఈ విశ్వం పనిచేస్తుందా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా అని మొండిగా కొన్ని కోరికలు కోరే వాళ్ళకి ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను నేను ఇది చూడండి సరే 60 ఏళ్ల వయసులో నేను ఐఏఎస్ కావాలని కోరుకున్నాను విశ్వం తదాసు అనేది అయిపోయింది మరి ఇది ఎలా సాధ్యం వినండి వింతగా ఉంటుంది బట్ ఇది ఈ రోజు మీకు నేను విశ్వం చేత చెప్పబడుతున్న ఆన్సర్ అనుకోండి అప్పుడేమవుతుంది ఎగ్జామ్ రాయడానికి లేదు ఐఏఎస్ డైరెక్ట్ పాస్ అవడానికి లేదు బట్ నువ్వు కోరిన కోరిక ఐఏఎస్ కావాలని మాత్రమే దాన్ని నువ్వు క్లారిటీ ఇచ్చిండు 100% నువ్వు ఇంకా క్లారిటీగా నేను చెప్పేటప్పుడు క్లారిటీగా పోరాడడానికి కూడా ట్రై చేస్తావు అనుకో అప్పుడేం జరుగుతుందో కూడా చెప్తా విశ్వం నేవాడియో ఐఏఎస్ కావాలన్న ఎస్ అప్పుడు ఏమవుతుందంటే ఐఏఎస్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండి చనిపోయి ఉన్నారనుకోండి అతని ఆత్మ మీలోకి వస్తుంది అప్పుడు మీరు ఐఏఎస్ గా ఫీల్ అవుతారు అప్పుడు ఇబ్బంది పడ్డాడని విచిత్రమైన కోరిక కోరితే నీకు విచిత్రంగానే నీ కోరిక నెరవేరుస్తుంది విశ్వం నువ్వు కోరేది తప్పు కానీ కావాలని కోరుకున్నావు అప్పుడు ఏం చేస్తుంది విశ్వం తప్పది తప్పని పరిస్థితుల్లో అలాంటి ఒక అవకాశాన్ని ఏర్పరుస్తుంది లేదా పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించడానికి కారణమవుతావు అప్పుడు నీకు పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించే కారణమైనప్పుడు ఏమవుతుంది నువ్వు వెళ్ళి డైరెక్ట్ ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి ఏదో రూపంలో పిచ్చివాడు 6 వరకు వెళ్ళేసి లోపలికి వెళ్ళిపోయాడు అనుకోండి ఐఏఎస్ అని చెప్పుకొని తిరుగుతాడు అతనికి తనే తనే ఐఏఎస్ అని చెప్పుకొని తిరుగుతాడు నువ్వు కోరిన కోరిక నెరవేరినట్టే నువ్వేమన్నా ఐఏఎస్ కావాలన్నావు నీ పేరుతో పాటు ఐఏఎస్ అని చెప్పుకొని తిరుగుతావు పిచ్చివాడు వైపు లేదు ఆ కాదు నేను ఐఏఎస్ చైర్లో కూర్చోవాలి అని నన్ను కోరికలో చెప్పుకున్నావు అనుకో ఇంకా క్లారిటీగా అప్పుడు కూడా సాధ్యపడుతుంది అది ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తావు అనుకోకుండా లోపలి వెళ్తావు సడన్ గా నువ్వు లోపలికి వెళ్ళేసరికి ఆ అధికారి ఎవరైతే ఐఏఎస్ ఉంటారో అతను లేచి నిల్చుంటాడో ఆ సీట్ లో పోయి నువ్వు కూర్చుంటావు ఆ విధంగా నీ కోరిక నెరవేరుతుంది లేదు ఇంకా సైన్ కూడా చేయాలి అని కోరుకున్నావు అనుకో అక్కడ ఉన్న ఏ పేపర్స్ మీద పిచ్చి సంతకం అయితే పెట్టేస్తావు సో అర్థమైతుందని చెప్పింది క్లారిటీ ఉందా విరుద్ధమైన కోరిక కోరినప్పుడు కూడా నీకు విశ్వం ఎస్ చెప్పడానికి సిద్ధపడే ఉంటుంది కానీ అవకాశం ఇస్తుంది విశ్వానికి తెలుసు అది నీకు సరైంది కాదని నీ కోరిక సరైందా కాదా అనేది నీకు తెలియకపోయినా విశ్వానికి అయితే తెలుసు కానీ నువ్వు అయినా సరే పదే పదే చెప్పి నువ్వు ఏదైతే ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అది ఒక రూల్ అని చెప్పాను కదా విశ్వం ఆ రూల్ అప్లికేబుల్ చేయాలంటే ఛాన్స్ ఇచ్చింది నువ్వు ఒప్పుకోలేదు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడు ఇలాంటి వింతయన్నీ జరుగుతాయి అర్థమైనా విశ్వంతో ఆటలు వద్దు అనే దానికి సరిగ్గా మీకు కావాల్సింది కోరుకోండి ఏదైతే మీరు అవుట్పుట్ ఇస్తారో అదే మీకు తిరిగి చెందుతుంది ఒక బాల్ ని గోడకేసి కొడితే అంతే ఫోర్స్ తిరిగి మీ దగ్గరికి వస్తుంది
అంతే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీ కోసం ఉపయోగపడేవిగా కోరుకోండి। టెస్టులు చేయడం మనకి ఎందుకండి? టెస్టులు చేసి మన జీవితాన్ని మనం భంగపరచుకోవడం అవసరమా? సో కొంతమంది అడుగుతారు కదా, ఈ సబ్జెక్ట్ మీద చాలా మందికి ఎందుకమ్మా మాకు ఇలాంటి విషయాలు చెప్తున్నారు, అందరికి టైం వేస్ట్ చేస్తున్నారు, సంపాదించాలి అంటే పని చేయాలి, కష్టపడి పని చేయాలని। ఓకే ఫైన్, నువ్వు కష్టపడి సంపాదించుతాను అని డిసైడ్ అయినప్పుడు కష్టపడి సంపాదించు, నిన్ను ఎవరైనా వద్దని ఆపుతున్నారా? లేదు కదా, లేదు। నేను స్మార్ట్ ఐడియాతోని స్మార్ట్ ఐడియాతోని కోటీశ్వరులు అయినోళ్ళు లేరా? ఇప్పుడు సినిమాలలో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపించలేదు? సినిమా చూపిస్తా మామ అన్న దాంట్లో హీరో ఒక ఐడియా ఇస్తాడు, ఆ ఐడియాకి డబ్బులు వస్తాయి కదా। సో మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయనుకోండి, మీరు కష్టపడాల్సిన పనేముంది, ఆ తెలివితేటలే మీకు సంపాదన తెచ్చి పెడతాయి, అప్పుడు మీరు ఆ విధంగా కూడా కోటీశ్వరులు అవుతారు కదా। మీరు ఏ వేలో కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు అనేది డిసైడ్ యువర్సెల్ఫ్। నేను కష్టపడి పని చేస్తాను కోటీశ్వరులు అవుతాను అంటే దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, అలాగే చేయండి, నో ప్రాబ్లం। లేదు నేను స్మార్ట్ వర్క్ చేస్తాను, నేను అతి త్వరగా కోటీశ్వరుని కావాలనుకుంటే కూడా ఆ విధంగా కూడా మీరు మీ కోరిక నెరవేర్చబడుతుంది। నేను చెప్పినట్టు ఇందాక విచిత్రమైన విరుద్ధమైన కోరికలు కూడా నెరవేరాలి అని కోరుకుంటే ఆ విధంగా కూడా నెరవేరబడుతుంది। సో క్లారిటీగా ఉండండి, మీ కోరిక ఎలాంటిది కావాలి, ఎంత టైంలో కావాలి। అండ్ లాస్ట్ వీడియోస్ లో అడిగారు కదా, మీరు కోటీశ్వరులు కావాలంటే ఎంత టైం కావాలి అనేది, దానికి నేను ఆన్సర్ ఏం చెప్పాను? ఒక్క క్షణం అని చెప్పాను కదా, గుర్తుందా? పాత వీడియో చూసారా? వెళ్ళి వెనక్కి వెళ్ళి చూడండి, కోటీశ్వరులు కావాలంటే ఎంత టైం పడుతుంది, ఒక క్షణం అని, ఆ క్షణమే ఆ ఐడియా అయి ఉండొచ్చు। అండ్ నిన్నటి వీడియోలో ఐడియా గురించి కూడా చెప్పాను కదా, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది అనేది అన్ఫర్మేషన్ లో చెప్పుకోమని చెప్పాను కదా। సో ఎంతమంది చూసారు? అండ్ ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఓకే? ఇప్పుడు అర్థమైందా లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే వాళ్ళ కోసం క్లియర్ గా చెప్పారు, అర్థమైంది కాబట్టి ఇక నుంచి మీ గురించి మీరు మంచిగా ఆలోచించండి। ఇతరుల గురించి ఎలాగో మంచిగా ఆలోచిస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు, మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రకృతికి ఇబ్బంది రాకూడదు, ఈ రూల్ మాత్రం అప్లికబుల్, అర్థమైంది కదా। సో ఫైన్, ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ చక్కగా మీ యొక్క జీవితాన్ని మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీ ఆలోచనలతోని మీ యొక్క బిహేవియర్తోని మీ యొక్క భావనతోని ఫీలింగ్ ఏదైతే మీరు ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ తోని 100% మీరు కోటీశ్వరులు కావచ్చు, ఎస్ 100% కోటీశ్వరులు కావచ్చు। థ్యాంక్ యూ అండి, చివరి వరకు మన వీడియోని చూసినందుకు। మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మెంబర్షిప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కి జాయిన్ అవ్వండి, మనీ మెడిటేషన్ చక్కగా నేర్పిస్తాను, చక్కగా నేర్చుకోండి, త్వరగా కోటీశ్వరులు అవ్వండి। తదాస్తు, నేను మీ విజయమ్మ, లవ్ యు ఆల్।